This cassette contains a message on the headship of the Lord Jesus Christ by the Lord's servant, Brother Bakht Singh, delivered during the special meetings held at Hebron, Hyderabad, on the evening of 12th June మొదటి భాగం చదువుకున్నాం. ఫ్రమ్ ది వర్స్ 18 18వ వచనం నుండి నా సెకండ్ ప్యాసేజ్ ఫస్ట్ కొరింథీయులకు 11 చాప్టర్ రెండవ భాగము మొదటి కొరింథీయులకు 11 చాప్టర్ 11వ అధ్యాయం వర్స్ 1 2 3 మొదటి మూడు వచనం బి గాడ్ నా ఎఫీజియన్ చాప్టర్ 5 అగైన్ ఎఫీసీయులకు 5వ అధ్యాయం అంటండి ఫీజియన్ అండ్ చాప్టర్ 5 ఎఫీసీయులకు 5 అపోస్తలుల కార్యములు Be no more children, tossed to and fro, and carried about with every wind of doctrine, by the flight of men, and cunning craftiness, whereby the lion will deceive. అందువలన మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తపమార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండకూడదు. హెన్స్ఫోర్త్ బి నో మోర్ చిల్డ్రన్ మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండకూడదు. వెరీ సాడ్ టు సే దట్ మెనీ బిలీవర్స్ రిమైన్ బేబీస్ ఇన్ఫాన్స్ చిల్డ్రన్ స్పిరిచువల్లీ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ అనేక విశ్వాసులు చాలా దినములు సంవత్సరముల వరకు పసిపిల్లలుగా బాలుడుగా ఉంటూ ఉండేది చూచేటప్పుడు చాలా దుఃఖకరంగా ఉంది. దట్స్ వై దే ఆర్ ఈజీలీ డిసీవ్డ్ బై రాంగ్ డాక్ట్రిన్ వెరీ కైండ్ ఆఫ్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ అందును బట్టే దుర్బోధలు సిద్ధాంతములు చెడుగు వాటన్నిటి నుండి బహు సులువుగా వారు మోసపోతున్నారు. తెలుగు దే ఆర్ జాయ్ వెరీ ఈజీలీ వారి యొక్క సంతోషమును కూడా బహు సులువుగానే పోగొట్టుకుంటున్నారు. దే బిగిన్ టు వరీ వెరీ ఈజీలీ బహు సులువుగానే కలవరపడుతున్నారు. దే సీన్ టు బి ఫుల్ ఆఫ్ మెనీ ఫియర్స్ అనేక భయములు ఉన్నట్టుగా కనబడుతున్నారు. వెరీ ఈజీలీ దే ఆర్ ఆఫెండెడ్ బహు తేలికగానే వారు సులువుగానే నొచ్చుకుందరు. చిన్న పిల్లల్లాగానే బహు త్వరగా కోప్పడదు. వెరీ వెరీ చైల్డిష్ ఇన్ దేర్ బిహేవియర్ అమంగ్ దెమ్సెల్వ్స్ వారి యొక్క ప్రవర్తన నడవడి వారి మధ్యలోనే వారు బహు పసివారుగానే కనబడుతున్నారు. నో హంగర్ ఫర్ ది స్ట్రాంగ్ మీట్ బలమైన ఆహారం కొరకైనటువంటి ఆకలి వారిలో లేదు. ఇట్ ఆర్ గివెన్ స్ట్రాంగ్ ఇట్ దే కాంట్ జస్టెడ్ వారికి ఒకవేళ బలమైన ఆహారము
పెట్టినప్పటికి వారు దాన్ని జీర్ణించుకోలేదు. దే ఆర్ ఫార్ హ్యాపీ ఇన్ చాడీ థింగ్స్ లైక్ ప్రేయర్. పిల్లలాగా ఆడుతూ పసిపిల్లలు చేయ వాటి అందే వారు చాలా సంతోషంగా ఉండేది. దట్స్ వై ఇట్ గెట్స్ బట్ ఆన్ ది అపోస్టల్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్స్. అందు బట్టి ఇక్కడ అపోస్తలుడు గొప్ప భారముతో ఈ విషయాలను పలుకుతున్నాడు. వి నో మోర్ చిల్డ్రన్. ఇక మీదట మనము పసిపిల్లలమై ఉండకూడదు. టాస్ టు అండ్ ఫ్రో కేర్డ్ అబౌట్ విత్ ఎవ్రీ వన్ డాక్టర్. ప్రతి కల్పించబడినటువంటి ఉద్దేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకూడదు. దే వెరీ ఈజీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ బాడీ హూ కమ్స్ అలాంగ్ విత్ దెం. And they can really change their mind. మరి ఎవరైనా ఆ విధముగా ఆలాటి విషయములతో వచ్చేటప్పుడు సులువుగానే వారి చేత మోసపోవుట చాలా తేలిక కాదు. దేవుని వాక్యంలో ఇప్పుడు మనం కలిసి ఏడు భాగములు చదువుకున్నాం. యు నోటిస్ దట్ వన్ కామన్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది సెవెన్ పాసేజెస్. ఈ ఏడు భాగములలో ఒకే అంశము చూపించేటువంటి విషయమును మీరు కనిపెట్టుండవచ్చు. ఈ సబ్జెక్ట్ ఇస్ ది హెడ్షిప్ of Lord Jesus Christ. అంశం ఏమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు శిరస్థై ఉన్నారు. We can say the seven fold headship of Lord Jesus Christ. లేక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిరస్థత్వము ఏడంతలుగా మనం చూడవచ్చు. If really you know the fuller meaning of the headship of Lord Jesus Christ, the experience as revealed in the scripture portion, we can be saved from many dangers. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిరస్థత్వమును మనము చదివినటువంటి ఏడు భాగములలో చూసిన విధముగా మనం ఎరగలిగితే మనం అనేక అపాయముల నుంచి తప్పించుకోవచ్చు. అప్పుడు ఆత్మీయముగా మనము బలాధ్యులముగా కావచ్చు. అండర్స్టాండ్ గాడ్స్ ఫుల్ పర్పస్ ఇన్ సేవింగ్ us. దేవుడు మనల్ని ఎందుకు రక్షించిన అనేటువంటి సంపూర్ణ ఉద్దేశమును మనం గ్రహించవచ్చు. ఫర్ యువర్ ఓన్ గైడెన్స్. అందును బట్టి మీ స్వంత నడిపింపునకు సహాయకరంగా ఉండగా ఈ ఏడు భాగములను చదువుకున్నా. యు మైట్ ఇన్ యువర్ సెల్ఫ్ అపాన్ దిస్ సెవెన్ పాసేజెస్ యు ఫైండ్ ఆల్సో మెనీ మెనీ అదర్ మిస్టేక్స్ కమింగ్ అవుట్. ఈ ఏడు భాగములను మీరే చదువుకొని ధ్యానించినట్లయితే అనేకమైనటువంటి ఇతర మర్మములు కూడా మీకు ఎంతో స్పష్టంగా చేయబడు. నాట్ పాసిబుల్ టు గెట్ ఆల్ ది మెసేజెస్ in these few moments. ఈ కొన్ని నిమిషంలోనే ఈ యొక్క వర్తమానము లేక వర్తమానములు అన్ని మనము చూడలేము. But I do pray all of us understand the privilege of being kept under the lordship headship Lord Jesus Christ. అయితే మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వము స్థిరత్వము కింద మనం ఉంచబడే వరబలుస్తున్నటువంటి ధన్యత కలిగి ఉండవాలని ప్రార్థిస్తున్నాము. In many cases he remains only the savior. చూడండి అనేక విషయంలో అనుభవంలో ఆయన రక్షకుడుగానే ఉంటున్నాడు. Do not become the lord of the life. వారి జీవితములకు ప్రభువుగా ఉండడం లేదు. Only after 2 years of struggle I can testify he became my lord. రెండు సంవత్సరములు చాలా పోరాటం కలిగిన తర్వాత నా అనుభవంలో ఆయన నా ప్రభువుగా అయినాడు. He became my savior in December 1929. 1929వ సంవత్సరము ఆయన నాకు రక్షకుడైనాడు. And he changed my life completely. ఆయన నా జీవితం సంపూర్ణంగా మార్చినాడు. He made me get hung up for God. ఆయన వాక్యము కొరకైనటువంటి గొప్ప ఆకలి నాలో కలిగించాడు. And never be completely from many worldly vices, worldly pleasures. అనేక లోక మాయతో కూడినటువంటి తంత్రములు ఉపాయముల నుండి నన్ను విడుదల చేసినాడు. But he became my Lord only 2 years later. అయితే నాకు సంపూర్ణముగా ప్రభువుగా నా జీవితం చేయబడకు 2 సంవత్సరముల కాలం పడింది. As I read the Bible again and again, నేను బైబిల్ గ్రంథమును మళ్ళీ మళ్ళీ చదివేటప్పుడు I became conscious of my own emptiness and weakness spiritually. I felt God is much more for me than what I had at that time. ఆత్మీయముగా నేను ఎంత ఖాళీగా ఉన్నాను, ఒట్టి వారినిగా ఉన్నాను, దేవుని వాక్యంలో చూస్తే దేవుడు నా కొరకు ఎంత విస్తారముగా ఉంచున్నానని చూడగలిగినాను. Went on praying. ప్రార్థన చేస్తూనే వెళ్ళాం. Went on praying for number of days, number of weeks, number of months. అనేక దినములు, అనేక వారములు, అనేక మాసముల కొరకు ప్రార్థిస్తూనే వచ్చాం. Lord, give me the secret of thy power. ప్రభువా, నీ శక్తి యొక్క రహస్యం ఏదో అది నీవు నాకు దయచేయి. I had many, many ideas. నాలో అనేక తలంపులు ఉండినవి. Longing for something which will satisfy me. అనగా నాకు తృప్తి కలిగించేటువంటి విషయాలు ఎన్నెన్నో తలంచాను. Thank God, it satisfied me. అయితే దేవునికి స్తోత్రములు, దేవుడు నాకు తృప్తి కలిగించాడు. I prayed one night in month of April 1932. ఏప్రిల్ నెల 1932వ సంవత్సరంలో ఒక రాత్రి ప్రార్థించాను. Somebody came near me and spoke to me. అప్పుడు ఎవరో నా పక్కలోనే వచ్చి నాతో మాట్లాడినట్టుగా నేను చూచాను. Said to me, నాకు అన్నాడు, tell me how are your sins forgiven. మరి నీ పాపములు ఎట్లు క్షమించబడినవో నీవు నాకు దయచేసి చెప్పు. I replied. అప్పుడు నేను అన్నాను, I said, Lord, I believe I was the greatest sinner living and your blood was shed for my sin. ప్రభువ, నేను మహా పాపినిగా ఉన్నాను, నేను నా పాపముల కొరకై నీ రక్తము చిందించబడినని నేను నమ్మినాను. And you forgave my sin. నీవు నా పాపములన్నిటిని క్షమించినావు. The Lord said to me. అప్పుడు ప్రభువు నాతో అన్నాడు, Now you believe
You are the weakest person living and you have my power. నేను ఇప్పుడు నీవు అతి బలహీనమైన మనుషులు అని నీవు గుర్తించగలను, నీ కొరకు నా శక్తి ఉన్నదని నీవు నమ్మవచ్చు. I got the idea. అప్పుడు ఒక మెరుపు మెరిసినట్టుగా ఆ తలంపు నా లోపలికి వచ్చింది. That I had to depend upon the Lord even for the smallest thing. అతి అల్పమైన దాని కొరకు కూడా నేను ప్రభుపైనే ఆధారపడవలసినదని ఎరిగినా. How small the ministry, I should go to my Lord and claim his strength and power and wisdom. ఒకవేళ ఎంత అల్పమైనటువంటి చిన్నని విషయమైనా సరే నేను ప్రభు యొద్దకు వెళ్ళవలను, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన జ్ఞానమును నేను అడగవలసిందే. And that day he became my Lord. ఆ దినమున ఆయన నాకు ప్రభువుగా అయినా. And he gave me complete charge of my life. అప్పుడు నా యొక్క జీవితమును సంపూర్ణముగా నేను ఆయనకు వశపరచుకున్నాను. And I could say very truthfully. అప్పుడు నేను యథార్థముగా చెప్పాను. Nothing my own. ప్రభువా, నా స్వయముగా నాలో ఏమీ లేదు. My time, my money, my energy is all నా కాలము, నా బలము, నా ద్రవ్యము, నాకున్న సమస్తమును అది నీ కొరకైన. ఐ ప్రామిస్ థీ, నేను నీతో వాగ్దానం చేస్తాను. ఐ వోంట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ స్టెప్ వితౌట్ థై అప్రూవల్. నీవు అంగీకరించకుండా, నీ సెలవు లేకుండా నేను ఒక అడుగు కూడా ముందుకు వేయను. హౌసెవర్ స్మాల్ మ్యాటర్ మేబీ, మరి ఒక విషయము అది ఎంత అల్పమైన విషయమైనను సరే, ఐ కమ్ టు ది అండ్ కన్సల్ట్ ది అండ్ వెయిట్ ఫర్ థై ఆన్సర్. దాని విషయం నేను నీ యొద్దకు వచ్చి, నీ యొద్ద కనిపెట్టి, నీవు జవాబిచ్చేంత వరకు నేను వేచి ఉన్నది. సమ్ టైమ్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ to wait so long. కొన్ని పర్యాయములు అలాగంతా కాలము కనిపెట్టడం అనేది చాలా వ్యసనముగా బాధపడే, అయితే అటు కనిపెట్టుట అది అర్హమైనది. So we do pray, Lord, may help us all to be brought and kept under the Lordship completely, not only half-heartedly. ప్రభు మనందరిని కూడా ఆ విధముగా చేరదీసి సంపూర్ణముగా ఆయన స్వాధీనములో ఉంచి కొంచెం మాత్రమే కాదు పరిపూర్ణంగా అట్లా ఉంచాలని ప్రార్థన చేయాలి. And in these seven passages from God's word, you find that sevenfold secret of the sevenfold headship of Lord Jesus. దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి ఈ ఏడు భాగములలో ప్రభువైన యేసుక్రీస్తు శిరసత్వం యొక్క ఏడంతల విషయములు లేక ఏడంతల స్థిరత్వమును మనం నేర్చుకోవచ్చు. ఎఫెసియన్ చాప్టర్ 1 సేస్, ఎఫెసియన్ మధ్య అధ్యాయము 22:22, హావ్ టు పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్ అండ్ గివ్ హిమ్ టు బి ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్. ఎఫెసియన్ 1:22, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించారు. హి ది హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్, ఆయన సమస్తము పైని శిరస్సు అయి ఉన్నారు. ఐ నోటిస్ ది రెఫరెన్స్ ఆల్సో why the apostle is saying that. దయచేసి ఈ వచనమును కూడా మీరు గమనించండి, అపాస్తలుడు ఎందుకు ఆ విధముగా పలుకుతున్నారు. యు ఫైండ్ ఆల్ హెల్ప్ఫుల్ when you read any verse in the Bible. ఏదైనా వచనం నువ్వు బైబిల్లో చదివేటప్పుడు ఆ వచనం యొక్క ముందు ఇంకా వెనక తర్వాత కూడా చదవండి. దట్ ఈస్ సింపుల్ వే get the fuller meaning of that verse. ఆ వచనం యొక్క సంపూర్ణ భావం నీకు తెలియాలంటే అది ఒక సామాన్యమైనటువంటి విధము మనకు నేర్పిస్తున్నది. చూడండి, ఆ చదివినటువంటి రెఫరెన్స్ లేక వాక్యము దాని ముందు దాని వెనక రెండు చూడవలసింది. అది ఫైన్, వెరీ హెల్ప్ఫుల్. అప్పుడు ఆ విధముగా మనం చదివితే చాలా సహాయంగా ఉండు. చూడండి 18 వచనం, ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటన్డ్ that you may know what is the hope of his calling, which is of the glory of his soul. చూడండి 18 పదిహేను నుంచి తెలుగులో చూడండి, మీ మనోనేత్రం వెలిగింపబడిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీరు ఎరగలరు. 19 వచనంలో, and what is the exceeding greatest response to believe కలవక మరి పవర్, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. Now that fragment is chapter 2 and verse 1 and you is a part of chapter 1. రెండవ అధ్యాయంలోని మొదటి వచనం యొక్క మీ అనే ఆరంభ పదము మధ్య అధ్యాయంతో కూడా సంబంధించబడుతుంది. కొన్ని పర్యాయములు చేయబడిన విభాగమును బట్టి ఆ సందర్భమును గ్రహించలేకపోతున్నాం. సో ది ఫస్ట్ వన్ ఆఫ్ సెకండ్ చాప్టర్ రియల్లీ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్. రెండవ అధ్యాయం యొక్క మొదటి వచనములోని మొదటి పదము పై అధ్యాయం యొక్క సంబంధానుసారముగా ఉంది. ఎప్పుడు పాయింట్ అవుట్
అపోస్తలుడు ఇక్కడ చూపించ ప్రయత్నిస్తున్నాడు. Even though the eyes have been opened and they have understood the way of salvation, నేత్రములు వెలిగించబడి రక్షణను గ్రహించగలిగినప్పటికీ, and he is very thankful God the way he has blessed them. దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. But he said, I am praying for you. అయితే అంటున్నాడు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. You understand the hope of your calling. మీ పిలుపు యొక్క నిరీక్షణ మీరు గ్రహించవలను. This is of the glory of inheritance in the saints. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎత్తు. And also he is praying, they may understand what kind of power has been poured in them. మరియు ఆయన యొక్క ప్రార్థనలో ఎటువంటి శక్తి వారిలో పోయబడుతున్నదా అని చెప్తున్నారు. He pray for these three things. ఈ మూడు విషయముల కొరకు ఆయన ప్రార్థిస్తున్నారు. They may understand the hope of his calling. పిలుపు వలన నిరీక్షణ ఎత్తిదో తెలుసుకున్నారు. The glory of the inheritance in the saints. పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం తెలుసుకున్నాను. And the exceeding great power which is given them. వారికి ఇవ్వబడుతున్నటువంటి శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం తెలుసుకున్నాను. And he is saying the same power which he wrought in Christ when he raised from death. క్రీస్తును మృతులలో నుండి లేచినప్పుడు వినియోగపరిచినటువంటి అదే శక్తి. And set him on right hand. కుడిపార్శ్వమునకు హెచ్చించినారు. ఫాదర్ అబౌవ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ పవర్ అండ్ మైట్ అండ్ డొమినియన్. అధికారములు ఆధిపత్యములు ప్రభుత్వములు అన్నిటికీ పైకి హెచ్చించినారు. అండ్ యు ఇప్పుడు మీరు. దట్ వై కమ్ ది సెకండ్ చాప్టర్ అండ్ వర్స్ 1 కమ్స్ అండ్ యు. అందులో బట్టి ఇప్పుడు రెండో అధ్యాయం మొదటి వచనంలో మరియు మీరు అని. సో దట్ వర్స్ 20 సేస్ విచ్ హి రాట్ ఇన్ క్రైస్ట్. కనుక 20 వచనంలో క్రీస్తులో నెరవేర్చబడినది. రాట్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ యు. క్రీస్తులో వినియోగపరచబడినది మీలో కూడా. సో ది వర్డ్ అండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మరియు అనేటువంటి పదము చాలా ప్రాముఖ్యమైన పదం. నౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఓన్లీ సాటిస్ఫైడ్ జస్ట్ బై గెటింగ్ అవర్ సిన్స్ ఫర్గివెన్ అండ్ రిసీవింగ్ ఫ్రమ్ అవర్ లార్డ్ సమ్ బ్లెస్సింగ్ అపాన్ ది ఎర్త్. మనలో అనేకులు ఏం చేస్తున్నామంటే మన పాపములు క్షమించబడుట భూమిపైన ఏవో కొన్ని ఆశీర్వాదములు పొందినందున తృప్తి పడిపోతున్నాం. వెరీ హ్యాపీ. చాలా సంతోషిస్తాం. రిక్వెస్ట్ ఆర్ గ్రాంటెడ్ ప్రేయర్ అండ్ ఆన్సర్ వి వెరీ హ్యాపీ. మన మనవులు అంగీకరించబడినవి, ప్రార్థనలు సఫలమైనవి, అంతటితో సంతోషిస్తున్నాం. అండ్ లివ్ ఇన్ పీస్ అపాన్ ది ఎర్త్. మరి భూమి మీద సమాధానంగా జీవిస్తున్నాం. బట్ పౌల్ సేస్, అయితే పౌల్ అంటున్నాడు, యు మచ్ మోర్ దన్ దట్ టు రిసీవ్. మీరు పొందవలసినది ఇంకెంతో విస్తారముగా ఉన్నది. అండ్ ఫర్ దట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. అది మీరు స్పష్టముగా గ్రహించగలరు. వాట్ ఈస్ ది హోప్ ఆఫ్ హిస్ కాలింగ్. ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎత్తిదో. వై ఆర్ యు కాల్డ్ బై హిమ్. ఎందుకు ఆయన వల్ల నీవు పిలువబడినావు. అండ్ వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ హిస్ హెడ్ ఇన్ ద సేన్స్. పరిశుద్ధులలో ఉండే స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎలాంటిది. వి హావ్ టు టేక్ అవర్ షేర్ ఇన్ ఆల్ వాట్ అవర్ లార్డ్ హ్యాస్ ఇన్ హెవెన్. మన ప్రభు పరలోకమందు కలిగి ఉన్నటువంటి వాటి అన్నిటిలో మన భాగమును మనము కూడా పొందగలరు. జస్ట్ యాజ్ అపాన్ ది ఎర్త్ యు క్లెయిమ్ యువర్ షేర్ of your father's property, maybe land or building or cash, a field. ఏ విధంగా ఈ భూలోకములో మీ యొక్క తండ్రి యొక్క ఆస్తి ధనము ఆస్తి ఫలము పంచ పశువులు మందలు ఏ ఉన్నా సరే నీ యొక్క భాగము నీవు కోరుతున్నావు. ఇక్కడ నీ పరలోక స్వాస్థ్యములో కూడా నీ సంపూర్ణ భాగమును నీవు పొందావు. You need the power of resurrection. ఆరాధ్య ఉద్దేశమున గానే ఆ పునరుత్థానం యొక్క శక్తి నీకు కావాలి. ద పవర్ బై టు లార్డ్ రోజ్ అగైన్. ఆ శక్తి చేతనే మన ప్రభు తిరిగి లేచినాడు. అండ్ అసెండెడ్ టు హెవెన్. పరలోకమునకు ఆరోహణ అయ్యాడు. ఎగ్జాల్టెడ్ ఫార్ అబౌవ్ ఆల్ పవర్ ప్రాస్పెరిటీ మైట్ అండ్ డొమినియన్. ఆయన ఆధిపత్యముల కంటే అధికారముల కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే అన్నిటికంటే ఎంతో హెచ్చుగా హెచ్చించబడి మరి పరలోకమంద అన్నిటి పైకి హెచ్చించబడి పవర్. ఆ శక్తి ఎలా ఊహించండి. బయట లార్డ్ హెడ్ యూ సో హైలీ ఎగ్జాల్టెడ్ ఫర్ అబౌవ్. ఏ శక్తి చేత మన ప్రభు అన్నిటికంటే పైకి హెచ్చించబడి. సింగ్ ఆఫ్టర్ ది సేమ్ హిమ్ ఫర్ అబౌవ్. మరి అదే పాట మన సాధారణంగా ఆయన సర్వమునకు పైన అనేది పాడుతున్నాం. బట్ ఓన్లీ సింగ్ అండ్ హబ్ ఫ్రమ్ దట్ ఎబ్రోన్ అనే పాత్ర సంతోషంగా అవతల పోతే పాడం. బట్ డోంట్ జో దట్ ఎక్స్పీరియన్స్. అయితే అనుభవంలో దాన్ని ఆనందిస్తూ పాడుతున్నాం. ఇది వండర్ఫుల్ మెసేజ్. ఆ దానిలో అద్భుతమైనటువంటి వర్తమానం. ద వెరీ సేమ్ పవర్ ఇన్ లవ్ ఐ షుడ్ డిస్పోజల్. అలాగే అదే శక్తి ఇప్పుడు నీ కొరకు ఇక్కడ ఉన్నది. డోంట్ బి డిఫీటెడ్ అపజయం పొందకూడదు. డోంట్ లివ్ లైఫ్ ఆఫ్ డిఫీట్ అండ్ బ్యారన్నెస్ ఇస్ హియర్. అపజయము నిష్ఫలితమైన జీవితమును జీవించకూడదని ఇక్కడ చెప్పండి. వెరీ సేమ్ పవర్ ఇస్ యువర్. అదే శక్తి నీ కొరకు నీదై ఉన్నది. బట్ ఇస్ నాలెడ్జ్. అయితే ఇక్కడ చెప్పండి ఇన్ వర్స్ 22 22 హావ్ టు పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. సమస్తము ఆయన పాదముల కింద ఉంచారు. గివ్ హిమ్ టు బి హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్. సమస్తము పైన శిరస్సుగా నియమించారు. ఇఫ్ వి రియలీ వాంట్ టు ఎంజాయ్ ద వండర్ఫుల్ పవర్ ఆఫ్ రిజర్రెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్,
నిజముగా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆ పునరుత్థాన అద్భుతమైన శక్తిని మనం అనుభవించాలంటే యు గాట్ టు అక్నాలెడ్జ్ హిస్ హెడ్షిప్ ఓవర్ ఆల్ థింగ్స్ అన్నిటిపైని ఆయన నువ్వు శిరస్సుగా మనం అంగీకరించాలి. హి ఇస్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్, సమస్తము ఆయన వలన కలగజేయబడి. హావ్ యు సీన్ ఇన్ జాన్ గాస్పెల్, యోహాను సువార్తలో నీవు చూచుతావు. చాప్టర్ 1 ఒకటి సీన్ జాన్ గాస్పెల్ వచన యోహాను సువార్త అండ్ చాప్టర్ 1 ఒకటి సీన్ జాన్ గాస్పెల్ అండ్ చాప్టర్ 1 వచన యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్, వితౌట్ హిమ్ నథింగ్ మేడ్ that was made. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. All things made by him, సమస్తమును ఆయన మూలముగా. By one word, ఒకే మాట వలన. And you got to believe in that. అది నీవు నమ్మవలెను. He is our creator, ఆయన మన సృష్టికర్త. All things were made by him, సమస్తము ఆయన వలన సృష్టించబడెను. And similarly, all things are held by him, అదే విధముగా అన్నిటికీ ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. Held kept. ఆయన వలననే కాపాడబడుతున్నది. హిబ్రూ చెప్పిన మాట హెబ్రీయులకు ఒకటి. He not only did create, but also now holding him in power. Ayana srushtinchina maatrame kaakunda ayana shakti cheta vaadini kaapaadutunnaru. Hebrews chapter 1 please. Hebreelaku mana adhyayam and verse 2 and 3. Rendu moodu vachanalu. And all there spoken to us by his son, whom he hath appointed heir of all things, by whom also made the world, who being the brightness of the glory and the exceeding person, and upholding all things by the word of power, when he had by himself void our sin, sat down right hand of the by the high. Tana mahattugala maata cheta samastamunu nirava hinchutu kaapaadutunnaru. He made the world, ayana samastamunu nirminchinaru. Now so he is upholding by everything, ayana annidini ayana kaapaadutunnaru. Similarly by one word, all things will disappear. అదే విధంగా ఒకే మాట చేత అన్ని అంతరించిపోవు. That is chapter 1 Hebrew, మొదటి అధ్యాయము హెబ్రీలకు, and verse 11, 11వ వచనం. They shall perish, but thou remainest, they all shall wax old in the garment, as a vesture shall thou fold them up. అవి నశించును గాని నీవు శాశ్వతముగా ఉండువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలి పోవును. జస్ట్ యాజ్ యూ టేక్ అవే డర్టీ క్లోత్ అండ్ థ్రో ఇట్ అవే సమ్వేర్, ఏ విధముగా నీవు మలిన వస్త్రం తీసి ఒక మూలకు పారవేసినట్టు. ఏ గాడ్ వర్సెస్ ఇక దేవుని వాక్యం, సేమ్ అండ్ ఆర్ ఆల్ వాట్ యు సీ విల్ బి ఫోల్డెడ్ అండ్ థ్రోన్ అవే బై లార్డ్ యెస్ క్రైస్ట్. అదే విధముగా అవన్నీను అవి మడిచివేయబడి అవి మార్చబడి తోసివేయబడును. దెన్ హి విల్ బ్రింగ్ the new creation, appudu aina nootana srushtini teesukoni vachanu. So he said, you got to believe it from the heart, adi hrudayapurvakanga nevu namavalanu. You want the same power of the Lord Jesus Christ to come into you fully, prabhu yesu christu yokka ade shakti neeloniki sampurnamaga ravalainani korite, then believe by faith, nee vishwasamutone danti he is the head over all things, above anywhere, ayana anniti paini sarva paini ayana paina hechinchabadina vaadu. He is the creator, ayana srushtikarta, and he is going to also command them to disappear, ayane vaatannidini antarimpa che aagnyapinchadai unnadu. And that's how many of these scholars these days want to bring it out in the mind of the believer about the beginning of the world and creation. ఈ దినముల యందరి చాలా మంది విద్వాంసులు అధిక విద్య కలిగినటువంటి వారు అనేక బైబిల్ విద్యార్థులు ఇతరులలో అనుమానములు సందేహములు కలిగించే ప్రయత్నములు సృష్టి ఆరంభం నుండి సృష్టి విషయంలో చేస్తున్నారు. The world was not created as mentioned in the book of Genesis. వారు అంటారు ఆది కాండములో చూపించబడిన విధముగా సృష్టి సృష్టించబడలేదు. They say it took many many centuries before the earth became cold and then things began to happen. Vaaru cheppedi emanaga ee bhoomi nela aari chaala kaalamulu patti appudu idi bhoomiga erpadinadi ani cheptaru. Nanne believe this way, malli ee vidhamuga namutunnaru. Slowly the American came from monkeys, appudu kramena oka manushudu koti moolamuga malli paiku, and that's how they create doubt in the mind of people. Aa vidhamuga cheputu manushula yokka hrudayamulo sandehamulu puttistunnaru. Let double device to be contested, వారి యొక్క విశ్వాసమును బలహీన పరచులు. ఇది అపవాది శత్రువు యొక్క ప్రయత్నము ఉపాయం. అయితే దేవుని వాక్యం మనకు ఎంతో మన ప్రభువే సర్వలోక ప్రపంచమును నిర్మాణించాడు. ఒక్క మాట చేత సమస్తమును సృష్టించిన ఆయన మాట సరిగానే ఆరా కలిగింది. హోల్ యూనివర్స్ ఆయనే సార్వత్రిక అంతటి యొక్క యజమానుడై ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ హెల్డ్ బై ద ప్లేస్ బై అవర్ లార్డ్. ఆల్ దీస్
stars and the planet of the sea. మన ప్రభువును బట్టి ఆయన యొక్క శక్తిని బట్టి సమస్తము కూడా ఆదుకొనబడి కాపాడబడి మనకు కనబడి ఆకాశములు చంద్ర సూర్య నక్షత్రములని నిలవబడుతున్నాయి. He also by one word will make them disappear. మరి ఆయన ఒక దినమున తన ఒకే మాట చేత వాటన్నిటిని అంతరింపచేయి. Now such a faith will also enable you to appropriate into you the power of resurrection. ఆరాటి విశ్వాసము నీలో నీవు కలిగి ఉండేటప్పుడు అతిదే ఆయన పునరుత్థానం యొక్క బలము శక్తిని కూడా నీలోపలికి విశ్వాసముతో తీసుకున్న చేయు. Because the power which our Lord did manifest to create the world is not so much as the power which he manifested to save us. మన ప్రభు మనను రక్షించుటకై ఎంతటి శక్తిని బయలుపరచనో అంతటి శక్తి కంటే ఆయన సృష్టించిన శక్తి గొప్పది కాదు. బికాజ్ He said, "Shall it also?" ఎందుకంటే ఒక మాట చెప్పితే అది కలిగినది. He said, "Let there be light." It became light. వెలుగు కలగగా అనగానే వెలుగు కలిగింది. That Genesis 1:3. ఆదికాండము 1:3. Let there be light. వెలుగు కలుగు కాక. Without sun, moon, light came. మరి ఇంకా సూర్యుడు లేకుండానే చంద్రుడు లేకుండానే వెలుగు కలిగింది. Same way, when he said the earth to bring forth. అదే విధముగా నేల కనబడుగాక అనగానే. Without tilling, without sowing. Yes, began to yield everything. మరి ఆ తర్వాత నేల కనబడుతూ మరి ప్రయాసము లేకుండానే వ్యవసాయము దున్నడము లేకుండానే మరి నేల ఫలించడం ప్రారంభించింది. He said it, it came out. ఆయన మాట సెలవివ్వగానే అది కనబడింది. But now, to redeem us, he had to humble himself and come as a baby. అయితే ఇప్పుడు మనలను విమోచించుట కొరకై ఆయన మన కొరకు తగ్గించుకుని ఆయన పత్తి బిడ్డగా పుట్టవలసి వచ్చింది. And then suffer. అప్పుడు ఆయన and die. మన కొరకు శ్రమ అనుభవించి మన కొరకు మరణం పొందవలసి వచ్చింది. That go to show. అదంతా మనకు the power which he manifested to redeem us is far greater than the power which he manifested to kill the whole universe. అది మనకు చూపించడేమనగా మనల్ని విమోచించుటకై ఆయన మన నిమిత్తమై బయలుపరిచినటువంటి ఆ శక్తి ఆయన సృష్టించే దానిలో బయలుపరిచిన శక్తి కంటే అపరిమితమైనది. దట్ మీన్స్ టు సే దట్ వీఆర్ అన్టు అవర్ లార్డ్ మచ్ మోర్ ప్రెషియస్ దాని యొక్క భావం మనకి ఇంకా ఏమి చూపిస్తుందంటే నక్షత్రములు ఇతరమైన అన్ని కూడా చేర్చి ఉంచినప్పటికి వాటన్నిటికంటే మనం ఆయనకి ఎంతో ప్రశస్తము విలువైన నేను పాసవే అవన్నీ గతించిపోయాయి. గాడ్ వర్స్ చేస్తూ దేవుడి వాక్యం భూమి ఆకాశములు గతించును. ఈవెన్ దో దే లుక్ సో అంటూ సో సో బిగ్ అండ్ సో గ్రాండ్ అవి మనకి ఎంతో ప్రభావముగా ఎంతో గొప్పవిగా కనబడవచ్చును. బట్ ది ఐస్ ఆఫ్ గాడ్ దే హావ్ గాట్ ఏ ఎటర్నల్ వాల్యూ. అయితే దేవుని యొక్క దృష్టిలో వాటికి పరలోక విలువ ఏమీ లేదు. వి ఆర్ అంటు హిమ్ మచ్ మోర్ ప్రెషియస్. మనమే ఆయనకి ఎంతో విలువైన వారము ప్రశస్తమైన. దట్స్ వై హి ఇస్ విల్లింగ్ టు గివ్ అస్ ద పవర్ ఆల్సో. అందుని బట్టి ఆరాటి ఆ శక్తిని మనకి ఇవ్వడానికి ఆయన కోరు. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ పునరుత్థాన శక్తి బై విచ్ హి రోజ్ అగైన్. ఆ శక్తి చేతనే లేచినాడు. అండ్ హావ్ బీన్ హైలీ ఎగ్జాల్టెడ్ ఫార్ అబవ్ ఆల్. ఆయన అన్నిటికంటే పైగా ఉన్నతముగా హెచ్చితమైన. అండ్ హి వాంట్స్ అస్ టు హావ్ ద పవర్. We also may be highly exalted and be with him where he is. Manam kuda anta unnatamaga hechintabadi ayana unna chota manam ayanato kuda undavallaniye aa shaktini manam kuda alavinchalani korutunnam. And that's why we have to claim that power every day by faith. Andunu batti dinadinamana vishwasamuto aa shaktini manam adagalam. Whatever may be our burden and our need mana yaka bharamulu mana akkaralu evevaina sare go by faith vishwasamuto nadchukunnam. Now since we have received by precious blood prabhuva nee prashasta raktam ichi nee nannu konnavu all of you in thy hand అన్నియు నీ చేతిలో ఉన్నవి. ఐ అక్నాలెడ్జ్ దట్ వే ఆ విధముగానే నేను ఒప్పుకొంటున్నాను. యు ఆర్ ది హెడ్ ఆఫ్ ఆల్ థింగ్స్ నీవే సమస్తము సర్వోపరి శిరస్సై ఉన్నావు. ఐ బిగ్ మై సెల్ఫ్ ఆన్ దై హెడ్షిప్ ఆల్సో నేను కూడా అట్టిని శిరసత్వం కిందకే నేను తెచ్చుకుంటున్నాను. వే యు కాలీ గివ్ మీ దై పవర్ ఆఫ్ రిడక్షన్ ఫర్ ది ఫాలోయింగ్ నీడ్స్ దయచేసి ఇప్పుడు నీవు నాకు ఈ అక్కడన్నిటి కొరకై ఆ రాజు పునరుత్థాన బలము శక్తి నాకు దయచేయి. దట్ ఇస్ ఫస్ట్ థింగ్ అది మొట్టమొదటి. సెకండ్లీ ప్లీజ్ రెండవ దయచేసి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మొదటి కొంచెంలకు 11th చాప్టర్ 11 వర్స్ 3 3 First Kuthi 11 3. Madhuri Kuthi 11 3. I would have you know, head of every man is Christ. Head of the woman is second thing to remember. Adi rendavadi manam gnapakam unchukovali. Head of every man is Christ. Prati manushuliki sirasu Christ. Head of the woman is the man. స్త్రీకి శిరస్సు పురుషుడు. హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ గాడ్. క్రీస్తుకు శిరస్సు దేవుడు. దట్ మీన్స్ యు గాట్ టు కీప్ డివైన్ ఆర్డర్ ఆఫ్ హెడ్షిప్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ హోమ్. దాని యొక్క అర్థమేమనగా నీ కుటుంబంలో నీ ఇంటిలో దైవికమైన స్థిరసత్వం యొక్క క్రమము కలిగి ఉండాలి. ఇన్ ప్రాక్టికల్ వే అనుభవంలో క్రియలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు నాలెడ్జ్ ది లార్డ్ ఇస్ కాల్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మొట్టమొదట మనం అంగీకరించవలసింది ఏమనగా క్రీస్తు మన కుటుంబమునకు స్థిరస్థై ఉన్నారు. ఐ ఫైండ్ దట్ టెక్స్ట్ ఇన్ మెనీ హోమ్ అనేక గృహములో ఓన్లీ ఆన్ ద వాల్. అలాంటి వచనము అట్లు
గృహంలో గోడ మీద తగిలి ఉండేదే యేసుక్రీస్తు ఇంటికి శిరస్థ ఉన్నాడు. అన్సీన్ గెస్ట్ అట్ ఎవరీ మీల్, ప్రతి భోజన సమయంలో కనబడని మరి అతిథి అయి ఉన్నాడు. ప్రతి సంభాషణను మరి మౌనముగా కనబడకుండా వినేవాడని. అయితే క్రియాపూర్వకంగా చూస్తే దానిలో అక్కడ సత్యం కాదు. వైఫ్ ఇన్ ది హెడ్ ఫ్యామిలీ, భార్యనే ఇంటికి శిరస్థ కాదు. Only, only in the wall is there. ఆ గోడ మీద మాత్రమే ఆయన శ్రేష్ఠ. యూ స్టే విత్ ద ఫ్యామిలీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ ఫ్యూ ఫైనల్ సెకండ్. ఆ ఇంట్లో ఆ కుటుంబంలో కొన్ని దినాలో కొన్ని వారాల్లో కొన్ని మాసాలో ఉండి తెలుసు. నీ ఉంటే ఆ రహస్యం నీకు తెలుస్తుంది. సమ్ హోమ్స్, కొన్ని ఇళ్లలో నీ చిల్డ్రన్ కమ్ ది హెడ్, పిల్లలే శ్రేష్ఠగా ఉంటారు. మదర్ ఇస్ ఫార్ టూ వీక్, తల్లేమో పాపం బలహీన. చిల్డ్రన్ సే హ్యాడ్ టు బి డన్, పిల్లలు చెప్పేది లోబడి చేయాల్సింది. బికాజ్ దే ఆర్ సమ్వన్ నైస్ అండ్ క్లెవర్ అండ్ గుడ్ అండ్ అట్రాక్టివ్, దే కెన్ డు ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళు కొంచెం తెలివితేరలు చక్కగా రమ్యంగా సొగసుగా బాగా ఉన్నారు. వారి దారిని అన్ని ఆకర్షించబడతారు. తండ్రి ఇంటికి రాగానే చిల్డ్రన్ క్యాన్ కమాండ్ హిమ్, పిల్లలు సులువుగా ఆజ్ఞాపిస్తున్నారు. మదర్ కాంట్ గెట్, తల్లికి ఏ తల్లిదండ్రులు దొరకదు. మదర్ మెసేజ్ డాడీకి మిట్టాన్ రూపీస్, తల్లి ఒక అనొచ్చు మరి మిట్టాన్ రూపీస్ పది రూపాయలు ఇవ్వు. అండర్స్టాండింగ్ నా దగ్గర ఏం లేదు. డాక్టర్ సేల్ అయితే కుమార్తె అంటుంది ఇవ్వచ్చు మరి మిట్టాన్ రూపీస్ పది రూపాయలు ఇవ్వు. అండర్స్టాండింగ్ నా దగ్గర ఏం లేదు. డాక్టర్ సేల్ అయితే కుమార్తె అంటుంది మీ ఫిఫ్టీన్ రూపీస్ నాకు పదిహేను రూపాయలు తీసుకో. పిల్లల ద్వారా నడిపించబడింది. ప్రభు తీసుకోవాలి కుటుంబంలో దైవ క్రమమును కలిగి ఉన్నారు. బట్ వెరీ సాడ్ టు సే వి డోంట్ ఫైండ్ ద డివైన్ ఆర్డర్ ఇన్ మెనీ ఫ్యామిలీస్. అయితే అలాంటి దైవ క్రమము అనేక కుటుంబంలో కనబడకుండా ఉండేది చాలా దుఃఖకరమైన. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అన్బిలీవర్స్. నేను అవిశ్వాసుల విషయం చెప్పడం లేదు. ఐ టాక్ అబౌట్ ది బిలీవర్స్. విశ్వాసులు అనే వారి విషయమే. వే ఆర్ ది హస్బండ్ భర్త సరియైన స్థానమును వహించడం లేదు. స్క్రిప్ట్ ది గాడ్ ఇస్ క్లియర్, వాక్యములో ఎంతో తేటగా ఉన్నది. మన హస్బెండ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, భర్త కుటుంబమునకు శిరస్సుగా ఉంటే వి అక్నాలెడ్జ్ వేర్ లార్డ్ ఇస్ ద హెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొట్టమొదట ప్రభువును మన శిరస్సుగా అంగీకరించాలి. సో ద హెడ్షిప్ ఇస్ మెయింటైన్ బై లవ్ నాట్ బై ఫోర్స్. ప్రేమతోనే ఆలాటి స్థిరసత్వమును కలిగి ఉండాలి కానీ బలవంతంగా కాదు. మై లార్డ్ ఆల్సో వోంట్ కంపెల్ మీ టు కమ్ అండర్ హిమ్. మరి నా ప్రభు కూడా ఆయనకు లోబడటకు బలవంత పెట్టడు. ఐ హావ్ టు సేట్ హిమ్, నేను ఆయనతో చెప్పాలా. నాట్ విల్లింగ్లీ ఐ బ్రింగ్ మై సెల్ఫ్ అండర్ లార్డ్షిప్ అండ్ కింగ్షిప్. ప్రభువా నా ఇష్టపూర్వకంగానే నేను నీ యొక్క స్థిరసత్వము నీ ప్రభుత్వమునకు లోపరుచుకుంటున్నాను. సతీ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ఎవరీ ఫ్యామిలీ. ఆలాటి ఆ క్రమము ప్రతి కుటుంబంలో కలిగి ఉండాలి. అండ్ వైఫ్ డాస్ ఒబే ద హస్బెండ్ అండ్ subjection with love and humility. భార్య భర్తకు లోబడి ప్రేమ వినయపూర్వకముగా మనఃపూర్వకముగా విధేయురాలైనట్లు. అదే కారణమును బట్టి ఇదే భాగములో దానికి సూచనగా తల ముసుగు వేసుకున్నాడని అక్కడ ఉంది. ఎవ్రీ మ్యాన్ ప్రేయింగ్ అవర్ ప్రొఫెస్ టైం హావింగ్ హిస్ హెడ్ కవర్డ్ రౌండ్ విత్ హెడ్ ఫర్ ఎవరీ వుమన్ దట్ ప్రేయర్స్ అ ప్రొఫెస్ హెడ్ అన్ కవర్డ్ రౌండ్ విత్ హర్ హెడ్ for that even all one as you shiver. So when we men uncover our head in a meeting, purushulu ilaagu manam samajamulo mana talala meeda musugu lekunda we acknowledge that our lord our head. Manam em oppukuntunnam ante mana prabhu manaku sirasai unnaru. In some country, konni deshallo, when you see their king pass by, vaari yokka raju poye tappudu chuchi they take off the hat. Vaaru hat teesvestunnaru. That's how they salute him. Aa vidhamuga ayananu ayanaku mariyadistunnaru. You find everybody is showing giving honor that way. Prati vaaru kuda aa vidhamuga ayanu ghanaparustunnaru. Ladies won't do that way. స్త్రీలు అటు చేయరు. ఓన్లీ మెన్, పురుషులే. బై టేకింగ్ ది హ్యాట్ ఆఫ్ దే ఆన్ ద కింగ్ వారి యొక్క ప్రెసిడెంట్, వారి యొక్క టోపి వారి యొక్క హ్యాట్ తలపై నుండి తీయడం వలన వారి రాజును వారి ప్రెసిడెంట్ ను ఘనపరుస్తున్నారు. ఇండియా ఒకవేళ ఇండియాలో ఇదముగా చేతులు లేక తల తలంపేది. Who are our head. Yavaraithe manaku tirasai unnaro varini manamu ganaparustunnam. So when we all cover our head in a meeting, eppudaithe manamu samajamulo tara manamu pai emi kaligi undakunda unnaru. We don't go to any man place. Manam emani angikaristunnam ante oppukuntunnam ante manam ye manushya taramunaku velalam ledhi. We are going in the place of God. Devudu taramunaku velutunnam. Lord is there. Pravane Yesu Kristu unnaru. Honor him. Ayana manam ganaparustunnam. That's why it is by covering men by uncovering they honor him. Andru batti streelu musugu veyadu valana purushulu musugu lekunda undavalana ayanu gharaparchunam. Now men will come inside the meeting with head covered anukondi okala purushulu samajamu koolikala variki tarapai ni musugu vesukoru all will feel stain appudu andariki adi vipari come with the hat on
అయితే ఈ దినాల్లో చాలా స్థలాల్లో ఏం కనబడుతుంది? స్త్రీలు చాలా ముసుగు వేరు. సో హాపీ, సో ప్రౌడ్, సో ఇండిఫరెంట్, సో బ్లైండ్. వారంతా గర్వము, అంత మూర్ఖము, అంత అంధులైపోయినారు. కొన్ని దినముల కిందట ఆంధ్రదేశంలో ఒక స్థలంలో వివాహం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు లేక స్త్రీలు తల కప్పుకోమని చాలా సేపు అడిగారు. వాళ్ళకి ఎంత గర్వం, దేపడే షేమ్ కాబట్టి తల మూసుకోవడానికి, ముసుగు వేసుకోవడానికి ఎంత సిగ్గు. నీ రక్షకుని ఘనపరిచేది అది నీకు ఘనతగా ఎంచుకోవాలి. సిమిలర్లీ సేమ్ వెన్ యు గో హోమ్, అదే విధంగా ఇళ్ళకు పోయినప్పుడు లెట్ ద మ్యాన్ ఆల్సో టేక్ హిస్ ప్లేస్. మరి పురుషులు కూడా తమ ఇంట్లో స్థలం వహించారు. చాలా గృహంలో వైఫ్ ఇస్ టాకింగ్, హస్బెండ్ స్లీపింగ్. మరి భార్య మాట్లాడుతూ ఉంటుంది, భర్త నిద్రపోతుంటాడు. హస్బెండ్ ఓన్లీ స్లీపింగ్. మరి భర్త వచ్చి నిద్రపోయే పనే. సేమ్ ఇస్ ఫైనాన్స్. అక్కడనే హోల్ ఫైనాన్స్ ఇస్ ఇన్ హ్యాండ్ ఆఫ్ ద వైఫ్. మరి ఆ ఖర్చులు ద్రవ్యం అంతా భార్య చేతిలో ఉంటుంది. అండ్ దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ కీపింగ్ మనీ విత్ ద వైఫ్. మరి భార్య దగ్గర డబ్బు పెట్టే తప్పుగా హాని కాదు. బట్ వెన్ యూ హ్యావ్ టు బెగ్ ఫర్ మనీ, అయితే మరి ఆమె దగ్గరికి పోయి మళ్ళీ బతిమారడము మళ్ళీ అది లే వాక్యం. చాలా మంది భర్తలు అంటుంటారు. All their salary, the life at hand. సరే వారి జీతం అంతా తెచ్చి భార్య చేతులు. దట్ ది బెస్ట్ వే టు కీప్ పీస్. ఇది సమాధానంగా ఉండడానికి ఇదే మంచిది. దట్ ది బెస్ట్ వే టు కీప్ ఆర్డర్. మరి క్రమం ఉంటే ఇదే మంచిది. అండ్ నౌ యు టేక్ హోల్ థింగ్. మళ్ళీ ఇప్పుడు నీవే తీసుకుంటా. సపోజింగ్ ది హస్బెండ్ కీప్ బ్యాక్ సమ్ మనీ. ఒకవేళ భర్త కొంత డబ్బు ఇవ్వకుండా పెట్టుకుంటే ద వైఫ్ ఫైండ్స్ అవుట్. భార్య తెలిసిపోతుంది. షీ స్టార్ట్స్ ఫీలింగ్ ద పాకెట్. అప్పుడు జేబులు తవ్వి చూస్తుంది. హౌ డు యు గెట్ ద మనీ? ఈ డబ్బు ఎక్కడ వచ్చింది? హౌ డు యు కీప్ ద బ్యాక్? ఇక్కడ పెడుతున్నావు అది. షీ హస్ ద హోల్ థింగ్. అంతా తెలిసి తెలుస్తుంది. That creates this order again. అప్పుడు మళ్ళీ కలవరము కలహములు. Not God's order. అది దేవుని క్రమం కాదు. The wife can keep the money. భార్య డబ్బు ఉంచవచ్చు. లాక్ అండ్ కీ. మరి తాళం వేసి పెట్టెలో భారం చేయాలి. అయితే దాని మీద వారికి అధికారం. దే ఆర్ నాట్ మేడ్ ది ఫైనాన్స్ మినిస్టర్. వారు దానిలో మరి యొక్క డబ్బు సంబంధంగా ఫైనాన్స్ మినిస్టర్స్ గా చేయాలి. కీపర్ చేయాలి. వారిని కాపాడడానికే పెట్టారు. మెనీ హోమ్. అయితే తాళా క్రమం అంతా మారిపోతుంది. సోలీ వెన్ వైఫ్ ఇస్ హ్యాపీ దెన్ హస్బెండ్ కెన్ బై ఏ షర్ట్ ఆర్ ఏ ట్రౌజర్. ఆర్య ఇష్టపడితేనే తప్ప, ఆమెకు సంతోషం అయితేనే తప్ప, తాను ఏదో ఒక అంగో ఒక జోతి ఒక కోట ఒక ప్యాంటో కుట్టించుకుంటే కుట్టించుకోవచ్చు, లేకుంటే లేదు. మరి వెన్ షీ వాంట్స్ సంథింగ్ బై స్టేట్మెంట్. అయితే ఆమెకు కావాల్సే ఇంకా అడిగేదే లేదు, వెంటనే పోయేది కొనుక్కొని తగిలించుకునేది. అది దేవుని క్రమం కాదు. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా క్రమంగా. దేవుని యొక్క శక్తి నీవు ఎరగాలంటే దెన్ ప్లీజ్ రికగ్నైజ్ ది హెడ్షిప్ లార్డ్ జీసస్. దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్థిరత్వమునకు నీవు ఒప్పుకోవాలి. సో వి సే లార్డ్ ఇస్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ. ప్రభువైన యేసుక్రీస్తు కుటుంబమునకు స్థిరత్వమునది. హస్బెండ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అదే విధముగా భర్త కుటుంబమునకు స్థిరత్వమునది. వైఫ్ అండ్ చిల్డ్రన్ మస్ట్ రెస్పెక్ట్ హిమ్, ఒబే హిమ్ అండ్ బీ సబ్జెక్షన్. భార్య పిల్లలు లోబడి విధేయులై దీనులై ఉండవాలి. And when they disagree on any matter, they can pray together and find God's will. ఎవరైనా ఏదైనా విషయం ఒక సంశయం వస్తే కలత వస్తే ప్రార్థన చేసి కలిసి మనం ఆలోచించుకోవాలి. అయితే క్రమమును మార్చివేయకూడదు. And wherever the order has been changed, క్రమం ఎక్కడైతే మారిపోయిందో, you find a strife in the family and jealousy and quarrel all the time. అటువంటి కుటుంబంలో చూడండి, ఎల్లప్పుడు అసూయలు ద్వేషములు కలహములు కలతలే ఉండదు. అండ్ మనీ మిస్ స్పెంట్. అప్పుడు ఉండే డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. అండ్ మనీ హోమ్ ఈవెన్ ద ప్లెంటీ ఆఫ్ మనీ బట్ బీయింగ్ మిస్ స్పెంట్. అనేక ఇందులో డబ్బు ఉంది అయితే దుర్వినియోగం చేస్తున్నారు. ద హస్బెండ్ సింగ్ వైఫ్ హస్ గాట్ ఎ బెటర్ బ్రెయిన్ దెన్ దే హావ్ గాట్. ఎందుకంటే భర్తలు ఏమనుకుంటారు, మా మెదడు కంటే మా భార్య మెదడే బాగా తెలివి కదా అనుకుంటారు. దే హావ్ గాట్ ఎ బెటర్ బ్రెయిన్ టు బై టొమాటోస్ అండ్ వెజిటబుల్స్ అండ్ టొమాటోస్ బట్ నాట్ ఎవ్రీథింగ్. సరే టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోవడానికి మంచి మెదడు ఉంది, ఆ పాయలకే తెలివి ఉంది. ఉల్లిపాయలు కూరగాయలు కొనుక్కరా. యు కెన్ సెట్ ఫర్ దట్ పోర్షన్. మరి ఆ భాగం ఎంత దానికి ఇవ్వచ్చు? మరి పోర్షన్ ఫర్ ది హౌస్ కీపింగ్. ఇదిగో ఇంత డబ్బు ఇంటి సాధనాల కొరకు. మరి ఫర్ ది హౌస్ అండ్ అదర్ బిల్ యు ఆర్ రెస్పాన్సిబుల్. అయితే మరి ఇల్లు బాడిగా ఉంది, ఇతరమైన వేరే ఖర్చులు ఉన్నవి, నీవు దానికి ఉత్తరం. యు బి ఎ మ్యాన్. నీవు ఒక పురుషుడు. నేను మ్యాన్. నీవు ఒక మనుషుడు. సో కవర్డ్. నీవెంతో తిరిగి వారిగా ఉండకూడదు. ఐ రిమైన్ లైక్ ఎ హెన్పెక్ హస్బెండ్. నీవు అట్లా తిరిగి భర్తగా ఉండకూడదు. అండ్ జస్ట్ యు ఫైండ్ మెనీ హోమ్లెస్ ఆర్డర్. అక్కడనే అలాంటి విషయాల్లోనే అనేక గృహాలలో అప్పుడు తర్వాత పిల్లలు ఇతరులు ఇక లోబడకుండా ఉంటారు. దేవుని వాక్యం సత్యం. థర్డ్లీ ప్లీజ్. మూడవది ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసియులకు 5. ఎఫెసియన్స్ చాప్టర్ 5. ఎఫెసియులకు 5. వర్స్ 23. 23. ఫర్ ది హస్బెండ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ద వైఫ్. Even as Christ is the head of the church, he is the savior of the body. Christu sanghamunaku sirasai unnalaguna purushudu bharyaku sirasai unnadu
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దట్ ఇస్ ది థర్డ్ హెడ్షిప్ లార్డ్ యెస్ఐ. అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూడవ శిరసత్వం. హి ఇస్ ది హెడ్ ఆఫ్ ది లోకల్ అసెంబ్లీ, లోకల్ చర్చ్. ఆయన స్థానిక సమాజమునకు, సంఘమునకు శిరసై ఉన్నాడు. జస్ట్ యాజ్ ద వైఫ్ హస్ టు కీప్ హర్ సర్వ్ సబ్జెక్షన్ టు హస్బెండ్ and obey him in all things in the Lord. ఏ విధముగా భార్యలు ప్రభువును బట్టి భర్తకు లోబడి విధేయులై శిరస్సుగా ఎంచుకుందరో, అదే విధముగా ఇక్కడ చెప్పండి, ఫర్ ది హెల్దీ లివింగ్ చర్చ్ అసెంబ్లీ, ఒక ఆరోగ్యవంతమైనటువంటి మంచి సంఘములకు, keep ourselves in our Lord's subjection. గనక మనము పెద్దలముగా ప్రభు యొక్క విధేయతలో లోపరుచుకుని ఉండాలి. governing the God people, we have to be in Lord's subjection. మరి దేవుని యొక్క ప్రజలు ఏడుటకు అతిగా ప్రభువునకు లోపరుచుకుని జీవిస్తారు. I see first Peter, చూడండి మొదటి పేతుల్లో, and chapter 5. ఐదు. First Peter chapter 5. మొదటి పేతులు ఐదవ అధ్యాయం. From the verse 2 and 3. రెండు మూడు వచనం. Feed the flock of God which is among you, taking you outside thereof, not by constraint, but willingly. Kathy Luca had in mind, neither are they being laws of God's heritage, being a support of the flock. So the elders have to be under the lordship of Lord Jesus Christ. Really. All the church matters and the ministry and activities must be planned and decided by praying together and finding a Lord's will. సంఘ విషయములు, సంఘ అవసరతలు, ఆయా పరిచర్య విషయములు అన్ని కలిసి ప్రార్థించి ప్రభువులు నడిపించబడి responsibilities. అయితే మన యొక్క పని పాటలలో మనం దానిలోనే మునిగి ఉంటే, we haven't got enough time to pray and find God's plan for the weekly ministry and other ministry. మన యొక్క వార సేవా పరిచర్యలు, ఇతరమైన సేవా పరిచర్యలకు ప్రార్థన లేకుండా, సమయం లేకుండా ఉంటే, so without finding God's plan, many begin to make plan for the ministry and service. దేవుని యొక్క ఏర్పాటు తెలుసుకోకుండా, లేకుండా, సేవ కొరకు, వాటి కొరకు అనేక ఏర్పాటు చేస్తున్నారు. And that's why you find in many assemblies, many churches, barrenness these days. అందున బట్టి అనేక సమాజంలో, అనేక స్థలంలో, ఇదనములయందు నిష్ఫలితమైన స్థితి కనబడుతుంది. Because the lordship of Lord Jesus is not acknowledged. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం, ప్రభుత్వమును మనం ఒప్పుకోనకుండా ఉన్నాం. The elders only want to rule and govern the people. పెద్దలు ప్రభువులుగా నుండి ఏలుతూ ప్రజల మీద అధికారం చేయాలి. కలిసి ప్రార్థన చేయకుండా చేసే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. హౌ క్యాన్ దే బి బ్లెసింగ్ అవుట్? అప్పుడు ఆశీర్వాదం మనకి ఎట్లు కలుగు? వి బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్. కనుక హృదయపూర్వకంగా మనం నమ్మేదేమంటే, లార్డ్ ఇస్ ది హెడ్ ప్రభువైన యేసు క్రీస్తే శిరసై ఉన్నాడు. వి మస్ట్ బౌ టు హిమ్ అండ్ కమ్ టు హిమ్. ఆయనకే మన తలలు వంచి ఆయన ఎదుగు రావాలి. ఫర్ అవర్ వీక్లీ మినిస్ట్రీ, ఎనీ మినిస్ట్రీ, మన యొక్క వార పరిచర్య, మన ఏ సేవ అయినా సరే, సో ఇన్ ప్రాక్టికల్ వే the headship of Lord is in a church life. Kriya purvakamuga prabhu yesu christ yokka sirasattvamu sangha jeevitamulo kaligi unnaru. Then there will be oneness and unity and love and sympathy and fellowship. Appudu ekatvamu mari aikyata aa vishwasam anedi mari prema anedi kanabadu. Otherwise there will be strife and partiality and parties. Lekapothe kalahamu kalata mari pakshapathamulu kalavaramulu ochunu. Fourthly, chudandi nalugavadi ippudu Colossians chapter 1. Colossians madhya adhyayam. Colossians chapter 1, కొలొస్సీయులకు మొదటి అధ్యాయము and verse 18, 18. And he is the head of the body, the church, who is the beginning, the firstborn from the head. In all things he might have the preeminence. Be the father, in him should all fullness dwell. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచిన విషయంలో ఆది సంభూతుడుగా లేచినవాడు. Not only he is the head of the local church, ఆయన స్థానిక సంఘమునకు శిరస్సే కాకుండా, ఆల్సో ఈస్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్, లార్జెస్ట్ చర్చ్ యూనివర్సల్. ఆయన ఒకే సంఘమైన సార్వత్రిక సంఘం అంతటికి కూడా శిరస్సై ఉన్నారు. ఈస్ వన్ హెడ్, ఆయన ఒకే ఒక శిరస్సు. అండ్ వి హావ్ టు ప్రిజర్వ్ ద వన్నెస్ ఇన్ ద బాడీ ఆఫ్ లార్డ్ యేసు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరములోని ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. అండ్ దేర్ కాంట్ బి ఎనీ షిజమ్ అండ్ డివిజన్ ఇన్ ద బాడీ ఆఫ్ లార్డ్ యేసు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరములో ఏ కలత, ఏ కలవరము, ఏ విభాగం ఉండకూడదు. నౌ వి ఫైండ్ ఇన్ ఆల్ పార్ట్ ఆఫ్ టు నేమ్స్ ఇప్పుడు లోకంలో దాదాపుగా పేర్లను బట్టి ఆయా పేర్లతో మనుషులు విభాగ విభాగములుగా ఉన్నారు. సి డబుల్ హ్యాస్ యూజ్డ్ త్రీ బిగ్ వెపన్స్ టు డివైడ్ గాడ్స్ పీపుల్. దేవుని యొక్క ప్రజలలో భాగములు విభాగములు కలిగించడానికి అపవాది మూడు గొప్ప ఆయుధములు ఉపయోగించారు. సమ్ టైమ్ ద వెపన్ ఆఫ్ ద నేమ్, కొన్నిసార్లు పేరు పెట్టుకునే ఒక ఆయుధం. సి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి క్వశ్చన్ చెప్తా వా ఒకటి చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం వర్స్ 13 13వ వచనం. ఇట్ ఇస్ గాడ్ డివైడెడ్ was Paul crucified for you, or were they baptized in your Paul?
క్రీస్తు విభజింపబడి ఉన్నారా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తీసం పొందిదిరా? చూడండి, ఇప్పుడు నామమును బట్టి విభజన కలిగింది. కొందరేమో పౌలు పేరు మీద పిలుచుకోవాలని, కొందరేమో మరి పేతురు పేరు మీద పిలుచుకోవాలని, కొందరు క్రీస్తు పేరు మీద పిలుచుకోవాలి. డాక్టర్ అదే విధంగా మరికొందరు సిద్ధాంతముల యొక్క విభాగం సున్నతి యొక్క సిద్ధాంతము లేక అలాంటి ఇతరమైన సిద్ధాంతము. ఐ సీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూడండి గలతీయులకు అండ్ చాప్టర్ 6 అండ్ వర్స్ 15 15 వారి కాదు ఇదటి సర్కంసియన్ విత్ ఎనీథింగ్ నాన్ సర్కంసియన్ బట్ ఏ న్యూ క్రీచర్. గలతీయులకు 6:15 కొత్త సృష్టి పొందుతాయే గాని సున్నతి పొందడం ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు. సో మెనీ వాటి టీచింగ్ కనుక చాలా మంది ఆ విధంగా సిద్ధాంతములు బోధన వలన విభజించబడినారు. మరికొందరు జాతి దేశ భేదముల వలన విభజించబడినారు. ఇందులో యూదులని హెల్లేనులని దాసులని స్వతంత్రులని లేదు, పురుషులని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. వి హావ్ టు మెయింటైన్ ద వన్నెస్ ఇన్ ద బాడీ లాజిక్ స్టైల్. ప్రభు యేసు క్రీస్తు యొక్క శరీరములోని ఏకత్వమును మనం కాపాడుతున్నాం. కనుక శత్రువు ఏం చేస్తున్నారంటే చాలా యుక్తిపూర్వకంగా లోపలికి వస్తున్నారు. సమాధి వాడి బికాజ్ ఆఫ్ ద నేమ్. కొందరేమో పేరును బట్టి విభజించబడినారు. నౌ దే ఆర్ మోర్ దెన్ 700 నేమ్స్ ఈదరమన లోకం యొక్క అనేక భాగములలో అట్లు పేరులు కలిగి విభజించబడిన వారు 700 కంటే ఎక్కువ. మరి విశ్వాసులైన వారి మధ్యలో కూడా విభజన కులము లేక గోత్రము లేక విద్య లేక స్థానము లేక పదవి వీటిని బట్టి విభాగం మాదిగా అని బాల లేక దృష్టాంతంగా చూడండి మాదిగా కైస్తలు రెడీ లేక కోమిటీ నుండి వచ్చే కైస్తలు లేక రెడ్డి లేక తెల్ల వారు నల్లవారు లేక యూదులు అంజులు ఆంధ్ర తమిళ ఇప్పుడు ఆంధ్ర క్రైస్తులని లేక తమిళ క్రైస్తులని లేకపోతే తెలంగాణ పేదవారని వీరు ధనికులని వీరు ఎన్నికైన వారు ఎన్నికలేని వారు అనేక విధములుగా లార్జ్ తమని యేసు క్రీస్తు తంగమునకు శిరసైతే ఆయన అందరినీ సమానముగా ప్రేమిస్తున్నారు. ఆ ఏకత్వమునే మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయినా కాపాడుకున్నాం. రిఫ్యూజ్ టు బి ఐడెంటిఫైడ్ with any activity of any kind దేవుని యొక్క ప్రజల మధ్యలో విభజన కలిగించటకు విభాగం కలిగించటకు పనులు గాని ప్రయత్నములు గాని ప్రయాసములు గాని సేవ గాని ఏది చేస్తున్నా అటువంటి వాటితో మనం ఏకీభించకూడదు. అటువంటి ఏకత్వము అటువంటి ఐక్యత మనము కలిగి ఉండేటప్పుడు ప్రభువు యేసు క్రీస్తు యొక్క ఆ శక్తి ఆ బలమును మనం అనుభవించాలి. అప్పుడు మనం ఆయన యొక్క శిరసత్వం కిందకు ఆయనే సర్వ సంఘములకు శిరస్సై ఉన్నారు. విశ్వాసులందరికీ ఆదుకోని అందరి సమానముగా ప్రేమిస్తున్నారు. అట్లయితే వేరే వారి కంటే మనం ఎక్కువైన వారమని ఎన్నికైన వారమని ఎత్తెంచుకోగలము. మనం అది నాలుగవ స్థిరత్వమును కాపాడుకోవాల్సింది. ఐ మేక్ ఎవరీ అటెంప్ట్ ఎవరీ ఎఫర్ట్ టు ఎలిమినేట్ దిస్ కాజెస్ ఆఫ్ డివిజన్ అండ్ నేమ్స్ ఆఫ్ దేవుల్. గనక ఇటువంటి పేరులు ఇటువంటి బోధలు ఇటువంటి వాటిని విభాగములు కలిగించి విభజనలు కలిగించే వాటి నుండి మనం తొలగించుకోవాలి. కొలసీలకు 2వ అధ్యాయం అండ్ వర్స్ 10 కొలసీలకు 2 అండ్ వర్స్ 10 And ye are complete in him who is the head of all authority and power. ఆయనే యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకును శిరస్సై ఉన్నారు. That is fifth headship of Lord Jesus. అది ప్రభు యేసు క్రీస్తు యొక్క 5వ శిరసత్వం. Head of all authority and power. ప్రధానులు అధికారులు ఆధిపత్యములన్నిటికీ పైన శిరస్సై ఉన్నారు. And we are complete in him. మనం ఆయనే యందు సంపూర్ణులమై ఉన్నాం. Now you are reminded again before worship time. ఆరాధనకు ముందు మనకు జ్ఞాపకం చేయబడింది. The Lord himself is our righteousness. ప్రభు యేసు క్రీస్తు తానే మనకు నీతి అయి ఉన్నారు. He is not our Bible knowledge, not our what we do and say. మన యొక్క బైబిల్ జ్ఞానం గాని మనం చేసేది మనం పచ్చేది మన ప్రయత్నం వలన మనం నీతిగా కాదు. We begin to take pride in our own knowledge. అయితే మళ్ళీ మళ్ళీ ఏదో ఒక విధముగా మనకు కలిగిన జ్ఞానము మనకు కలిగిన బుద్ధిని బట్టి మనము గర్విస్తున్నాం. Even though you may know the whole Bible by heart. మీకు బైబిల్ అంతా కంఠోపాఠముగా తెలుసు. There is no proof.
మరి అదే నీవు నీతి భద్రమైన రుజువు కాదు. సిమిలర్లీ యు మే డు మచ్ ఫర్ గాడ్ డే అండ్ నైట్. అదే విధంగా నీవు దేవుని కొరకు ఎంతో రాత్రి మగళ్ళు ప్రయాసం ఎటువంటి బలి అర్పణ సమర్పణ. దిస్ మ్యాన్ ఇస్ వెరీ రైచియస్ అండ్ వెరీ హోలీ. ఆ మనిషి ఎంత నీతి మంతుడు, ఎంత భక్తి. బికాజ్ హీ లివింగ్ సింపుల్ లైఫ్. ఎందుకంటే సామాన్యంగా జీవిస్తున్నాడు. లివింగ్ అపాన్ ద ఫ్లోర్ eating nothing. మరి నేల మీదనే పండుకుంటాడు. ఏమి లేదు, మరి భోజనం కూడా సరిగా చేయరాజు. ఏదైనా సరిగా నీతిగా చేయు. We are complete in him. మనం ఆయన యందు సంపూర్ణమై ఉన్నాం. To make us righteous, our Lord had to confound and defeat and put to shame all the heavenly power. మనం నీతిగా తీర్చి నీతిగా చేయుటకు ఆయన సంపూర్ణముగా ఆయన జయించి సర్వశక్తి ఆధిపత్యం అధికారం అన్నిటినీ జయించాల్సి. No power can condemn us. ఏ శక్తి అధికారము మనకు శిక్ష విధించదు. ఆల్ ఈ పవర్ పుట్ షేమ్. ఈ అధికారములు అన్ని కూడా సిగ్గుపరచబడి సేమ్ చాప్టర్ అదే అధ్యాయం. లైక్ సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయం వర్స్ 15 పదిహేను వచనం. హావింగ్ స్పాయిల్ ప్రాస్పెరిటీ అండ్ పవర్ హి మేడ్ ఎ షో అప్ ఆన్ ది ట్రయంఫింగ్ ఓవర్ దట్. ఆయన ఆధిపత్యములను అధికారములను అన్నిటినీ ప్రధానులను ఆ నిరాయుధులుగా చేసి శిలవ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి భారతముగా వేరుక కనపరిచిన ఎంత కాలమైనా ప్రార్థనలో సేవలో గడిపినా హౌ మచ్ మనీ వి స్పెండ్ గాడ్ సర్వీస్. దేవుని యొక్క సేవలో ఎంత డబ్బు మనం ఖర్చు పెట్టాము అది మనకు నీతి అని ఎంత కొనకూడదు. ఇది మా రాష్ట్రం రాము తానే ఆ యొక్క జీవమైన వ్యక్తి నాకు నీతి అయి ఉన్నాడు. యూఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ పవర్. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. అండ్ దట్స్ వై వెనెవర్ వి కమిట్ ఎనీథింగ్ రాంగ్ we are forgiven straight away. అందులో బట్టి మనం ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే క్షమాపణ కలుగుతుంది. యూ బికమ్ రెస్ట్లెస్, యూ కన్ఫెస్ యువర్ సిన్, యూ ఫర్గివెన్. నీవు ఎప్పుడైతే కలవరం అవబోతుంది వెంటనే తొందరపడుతున్నావు, ఒప్పుకో క్షమాపణ అయితే వెంటనే క్షమాపణ. అండ్ అవర్ లార్డ్ రిమైన్స్ అవర్ రైచియస్నెస్. మన ప్రభువే మనకు నీతిగా ఉంటాడు. దట్ కమిట్ టు అది మాత్రము ఏ మాత్రము కదలదు. వి ఆర్ రైచియస్ ఇన్ హిమ్ ఫర్ ఎటర్నిటీ. కనుక ఆయనలో మనము నీతిగా నిత్యత్వమునకు తీరుతాము. మై ఫుల్నెస్ ఆయనే నా సంపూర్ణత. అండ్ లాంగ్ టు నో హిమ్ వన్ మోర్. ఆయన ఇంకా ఎక్కువగా ఎదగాలని as you begin to glory in that righteousness, aaraadi become more righteous. Aaraadi neethi yandu eppudaithe nee atisheyistu garvistu untavo appudu aa neethilo nee inka ekkuva edugutavu. And what about you do? Thank God for the grace given you do it. Galani edaina oka chesthe oka vela aa neeku cheyadaniki krupanu grahinchinandana daniki nee vandanastrayam unnaru. That's what you say. Maadi korinchu 15 15 verse 10 10 for the grace of God I am what I am. The grace was bestowed upon me and when I labored more abundantly than they all. Yet not I, but grace of God is with me. మొదటి కొరింథీయులు 15:10 ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ప్రయాసపడి నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. వి కాంట్ ఎనీథింగ్. మనం ఏం చేయలేము. వి ఆర్ సో డిపెండింగ్ అపాన్ హిమ్. మనం ఎంతో ఆయనపై ఆధారపడి ఉన్నాం. వై టేక్ ప్రైడ్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫర్ హిమ్. అట్లయితే ఏమైనా ఆయన కొరకు చేసే దానిలో ఎందుకు గర్వించాలా? దాట్ వోంట్ బికమ్ రైచియస్. అది నా నీతిగా తీర్చదు. మై లార్డ్ హిమ్సెల్ఫ్ ఇస్ మై రైచియస్. నా ప్రభువే నాకు నీతి అయి ఉన్నాడు. థాంక్స్ టు హిమ్ ఐ కెన్ రిబ్యూక్ అండ్ కన్ఫౌండ్ ఆల్ ద పవర్ డార్క్నెస్. ఆయన మూలముగానే నేను గద్దించి బంధించి అంధకార శక్తులు అన్నిటినీ తొలగించవచ్చు. బికాజ్ ది పవర్ ఆఫ్ డార్క్నెస్ ట్రై టు బ్రింగ్ ఇట్ డౌన్ ఇన్ యువర్ మైండ్. ఎందుకనగా అంధకార శక్తులు నీ మనసులో సందేహం పుట్టించు. God has not yet forgiven you. దేవుడు ఇంకా నిన్ను క్షమించలేదు. He is still punishing you. ఇంకా శిక్షిస్తున్నాడు. He doesn't love you. నిన్ను ప్రేమించడు. He will never use you. నిన్ను ఉపయోగించడు. All these thoughts of self-condemnation will make you miserable. ఈ స్వయ శిక్ష నీ మీద తెచ్చుకోవడానికి అపవాది ఇవన్నీ తీసుకురావచ్చు. My Lord is my righteousness. నా ప్రభువే నా నీతి. Shall we glory in that? దాని ఎందు మనం అతిశయిస్తే మనం శత్రు యొక్క ఉపాయముల అన్నిటినీ జయిస్తాం. అది సిక్స్లీ ప్లీజ్ చూడండి. ఆ రోజు ఎక్స్ అపోస్టల్ అపోస్టల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 4 4 వర్స్ 11 11 ఎక్స్ 4:11 అపోస్టల కార్యములు 4:11 దిస్ ఇస్ ద స్టోన్ విచ్ వాస్ సెటిల్డ్ నాట్ ఆఫ్ యు బిల్డర్స్ ఇట్ బికమ్ ది హెడ్ ఆఫ్ ద కార్నర్. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. Lord Jesus is the head of the corner. ప్రభువైన యేసు క్రీస్తే మూలకు తలరాయి. Now the whole building has to be governed by that. ఇల్లంతా కూడా దాని వలననే నడిపించబడాలి. Now those who are building the stone building, ఎవరైతే రాతి కట్టడం కట్టుదరో, first of all they prepare the corner stone. మొదట మూల రాతిని సిద్ధం చేస్తారు. Then the shape of the stone is governed by the corner stone. అప్పుడు ఆ మూల రాయి యొక్క ఆకారమును బట్టి వేరే రాళ్ళని కూడా చెక్కుతారు. After much calculation they find out the
డెమాన్స్ అది కాండస్తాం కనుక మొదట అన్ని కొలతలు వేసి అన్న అన్ని పరిమితులను బట్టి మూలరాశిని సిద్ధం చేస్తారు దానిపైన ఎక్కువ కాలం కడతారు దానికి తర్వాత దాని కోరిన వేరే రాళ్ళన్నీ చేయాలి యూజ్ రిజెక్ట్ లార్డ్ చేస్తాయి మరి నీవు ప్రభుని యేసును క్రీస్తును నిరాకరించిన అయితే ఇప్పుడు ఆయనే ఇల్లుకు మూలరాయిగా అయినాడు నిజమైన సంఘం యొక్క కట్టడం కట్టడానికి మనం ఎప్పుడైతే పరలోక ఏర్పాట్లు వస్తున్నామో బిల్డ్ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సంఘమును కట్టడం దెన్ యు రిసీవ్ గాడ్ పవర్ అప్పుడు మనము దేవుని యొక్క శక్తిని పొందుతాం యు ఆర్ చోజన్ బై గాడ్ ద పర్పస్ ఆ ఉద్దేశం కొరకే దేవుని ఏర్పరచుకున్నాడు బిల్డ్ దట్ హెవెన్లీ ఫౌండ్ బిల్డింగ్ ఆ పరలోకపు ఇల్లు కట్టడమును కట్టటకే ఎఫెసీయుల 2:20 of the apostles and prophets, Jesus Christ himself, the chief cornerstone, in whom all the building fitly framed together, groweth unto a holy temple in the Lord, in whom all the building together, for a habit of the Spirit. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పురాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు నేను ఆయనను మూలరాయిగా అంగీకరించి ఆయన శిరసత్వం కిందికి వస్తే మై ప్రేస్ ఇన్ దిల్డింగ్ అప్పుడు ఆయన యొక్క ఇల్లు కట్టడంలో నా స్థలం ఎక్కడనో నేరుగా నేను నన్ను ఎక్కడ పెట్టునో అక్కడ నేను ఉండవాలి బికాజ్ మై పొజిషన్ ఇన్ ద వాల్ ఇట్ బి గవర్న్డ్ బై ది కార్నర్స్టోన్ ఎందుకంటే ఆ గోడలో కట్టడంలో నా స్థలము నా స్థానము ఆ మూలరాశి వలన నడిపించబడి నేనేమి ఇప్పుడు కోరుకునే లేదు ద కార్నర్స్టోన్ ఇట్ గవర్న్డ్ బై పొజిషన్ ఇన్ ద బిల్డింగ్ ఆ మూలరాయి నేనుండే స్థలమును నాకు చూపించవలెను అండ్ దట్ మీన్స్ ఐ మస్ట్ ఫైండ్ అవుట్ విత్ ప్రేయర్ మై పార్ట్ అండ్ మై పొజిషన్ ఇన్ హెవెన్లీ చర్చ్ దాని యొక్క అర్థం ఏమనగా పరలోక సంఘములో ప్రార్థనా పూర్వకముగా నా స్థలము నా స్థానం ఎక్కడను అనేది తెలుసుకోవాలి మెంబర్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ ది చర్చ్ లార్డ్ యొక్క అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ ఒకే సంఘము కట్టబడడంలో నేను చాలా పని చేస్తున్నారు బట్ మెనీ బిలీవర్స్ చాలా మంది విశ్వాసం ఓన్లీ వాన్ పోస్టర్ వారు మంచి ప్రసంగాలే కోరేది ఇష్టము దేవుడు నో డిజైర్ ఫర్ సెవర్టిక్ ఇనిషియల్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇల్లు పని కట్టడం పనిలో పాలు పొందే భాగం ఆశ కోరిక ఏమి లేదు వెరీ వెరీ హ్యాపీ విత్ గుడ్ సర్మన్ గుడ్ సింగింగ్ గుడ్ పీపుల్ మంచి ప్రసంగాలు చేస్తూ ఉంటే మంచి పాటలు పాడుతూ ఉంటే మంచి మనుషులు కావాలి ఉంటే తర్వాత గుడ్ ఫుడ్ మంచి భోజనము మంచిది అంత వెరీ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంటారు బట్ దే విల్ నెవర్ మేక్ ఎనీ అటెంప్ట్ ఎనీ హావ్ టు ఫైండ్ అవుట్ What God will want them in the house of God. అయితే దేవుని యొక్క ఇంటి పనుల్లో ఏ పని నా కొరకు దేవుడు కోరుతున్నాడు ఏం చేయగోతున్నాడు దేనిలో పాల్పొందడం ఏది నా భాగం అని చింత కలవడం లేదు జస్ట్ కమ్ అండ్ గో వచ్చేది పోయేది అంతే సార్ అండ్ దట్స్ వై దేర్ మెన్ బ్యాలెన్స్ అందు కొరకే ఆత్మీయముగా వారు దొడ్డు వారు గానే ఉంటున్నారు ప్లీజ్ టేక్ యువర్ ఫుల్ షియర్ రైట్ షియర్ in the building house of God దయచేసి దేవుని యొక్క ఇంటి పనిలో సంపూర్ణమైన భాగము సరియైన భాగమును మీరు సంపూర్ణంగా తీసుకురండి సింపుల్ ప్లీజ్ చూడండి ఏ రోజు అన్నిటికీ పైన ఉన్నాడు జస్ట్ యాజ్ ద బాడీ హ్యాడ్ టు బి గవర్న్ కంప్లీట్లీ బై ద హెడ్ ఏ విధంగా ఈ దేహం అంతా కూడా శిరస్సు వలన నడిపించబడాలి హ్యాడ్ టు బి కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద హెడ్ మనిషి దేహం యొక్క ప్రతి అవయవము సంపూర్ణంగా శిరస్సు వలన నడిపించబడవరు ఆల్ ద బోన్స్ అండ్ ద మసల్స్ అండ్ ద టిష్యూస్ అండ్ ద లిగమెంట్స్ అండ్ ద నర్వ్స్ అండ్ ద ఫైబర్స్ అండ్ ద గ్లాండ్స్ ఆర్గన్స్ బట్ బి కమాండ్ బై ద హెడ్ దేహంలో ఉండేటువంటి ఎముకలు మాంసము కండరములు నరములు నాళములు గ్రంథులు అన్ని భాగములు శిరస్సు వలన నడిపించి బాడీ అప్పుడు దేహం అంతటికి ఆరోగ్యముగా ఎక్కడెక్కడైతే విశ్వాసులు
అలాంటి స్థిరతత్వమునకు ఇష్టపడుగురు. ఓన్లీ దెన్ దే విల్ బి లైఫ్ అండ్ లవ్ అండ్ యూనిటీ. అప్పుడే వారి మధ్యలో ఆ ప్రేమ జీవము ఐక్యత ఉండు. ది అవుట్వర్డ్ యూనియన్ కెన్ నెవర్ బి యూనిటీ. బహిరంగంగా చేసే ఐక్యత అది ఐక్యతగా నిలిచి ఉండదు. దట్ హావ్ ఏ స్టార్ట్ టు బ్రింగ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా ఆర్ ఇండియా. చూడండి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మరి నార్త్ ఇండియా ఆ ఇండియా ఇండియా అని ఒక ఐక్యత చేస్తారు. దట్ ఇస్ నాట్ ఎ యూనియన్. అది నిజమైనటువంటి ఐక్యత కాదు. ఓన్లీ అవుట్వర్డ్ యూనియన్. అది బహిరంగముగా ఉండే ఐక్యత. అమంగ్ దెమ్ సెల్ఫ్ ఫుల్ ఆఫ్ జెలసీ, ఫుల్ ఆఫ్ స్ట్రైఫ్, ఫుల్ ఆఫ్ ట్రోల్, ఫుల్ ఆఫ్ షేమ్. అయితే వారి లోపల చూస్తే ఏముందంటే కలవరములు, కలహములు, కక్షలు, విభాగములు, పాపము, చీకటి, అంధకారం ఉంది. బట్ వెన్ ది బిల్ ఆఫ్ బీయింగ్ ద మన హెడ్ అయితే విశ్వాసులైన వారందరూ శిరస్సు యొక్క ఆధీనములో చేపట్టి దెన్ దే విల్ బి వన్నెస్ అండ్ కోఆపరేషన్ బికాజ్ లైఫ్ అప్పుడు ఆ జీవం ఒకటిగానే వారిలో ప్రవహిస్తున్నందుని బట్టి ఏకము, ఐక్యత, అన్యోన్యత, ప్రేమ, సంతోషం కలుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఎక్కడైనా పోతే సరే విశ్వాసం నీతో కలిసి, నీతో ప్రార్థించి, నీతో సావాసం చేసి, నీతో ఏకంగా ఉండాలని నీవు అటువంటి కోరేవారు నీకు దొరికితే అక్కడ ఆశీర్వాదం కనబడుతుంది. అక్కడ ఏదో వారిలో తప్పు ఉంది. బికాస్ ఆఫ్ ప్రైడ్ గర్వం ఉంది కనుక మేము వేరుగా ఒంటరిగా ఉంటాం. ఆ ప్రేమ మనను బలవంత పెడుతుంది. హోల్ బాడీ ఇట్ బి ఫిట్లీ జాయింట్ టుగెదర్ అండ్ కంప్లెక్టెడ్ ఎవరీ జాయింట్ ప్రయర్. అప్పుడు తర్వాత శరీరము చక్కగా అమర్చబడి అది సరిచేయబడి అది కట్టబడుతున్నది. చాలా పేదవారు, చాలా దరిద్రులుగా ఉండవచ్చు, విశ్వాసులు దీనత్వంలో వారికి సంపూర్ణ సహవాసం కావాలి. వారితో నిజమైన సహవాసం కలిగి ఉండేది నేర్చుకోవాలి. అప్పుడు నీవు ఆ స్థిరత్వం ఎందుకు వస్తావు? ఎందుకంటే అది ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి క్వశ్చన్ చెప్తా 14 14 ఫస్ట్ క్వశ్చన్ మొదటి క్వశ్చన్లకు అండ్ చెప్తా 14 14 ఏడంతా ఈలాంటి స్థిరత్వము కలిగి ఉండటం వలన మనం కాపాడబడి భద్రపరచబడి ఎదుగుతున్నాం. అండ్ కమ్ మెచ్యూర్ స్పిరిచువల్ అప్పుడు ఆత్మీయముగా మనం ఎదిగే వారం అవుతుంది. చూడండి, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. బట్ కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ రెంట్ అస్ ఫాల్ దస్ పరెన్స్ ఆఫ్ ది గ్లోరీ సిటింగ్ జాయిన్ టు ది ఓన్లీ వర్ యువర్ సేవియర్ ద లార్డ్ విల్ బి గ్లోరీ డివిన్ పవర్ బోత్ నౌ అండ్ ఎవర్ మోర్. హరి కోసుల సాహాసము నీతి హరలో ప్రభు నీతి పూజా నీ.